हाई अंडी, वेलकम टू पेसेस किचन। वीडियो गोधुम गंजी ये विधा तैयार चेला चूप्चो मरी गोधुम गंजी पिल पेदवा वरकू कपे एरोग्या मरी ईद निषा तैयार चुस्कगे गोधुम गंजी ने यह विधा तैयार चेला दीन प्रासेस वीडियो के लिए चूसे मुझे और बउल तीसकोनी रेंडु टेबल स्पून वरकु गोधुम पिंड वेसुकोवाली अर कप वरकु कूडा वाटर वेसुकोनी वंडल लेकुंडा बागा मिक्स चेसुकोवाली। इप्पुडु ई विधंगा मिक्स चेसुकुन तर्वात दीनि पक्कन पेट्टेसुकुंदाम। इप्पुडु स्टव मीद ओक पैन पेट्टुकोनी रेंडु कप्पुल वरकु वाटर वेसुकोवाली। इप्पुडु ई वाटर रोलिंग बॉयल अयिन वरकु कूडा मरिगिंचुकोवाली। इप्पुडु मनं कलिपि उंचुकुन्न गोधुम पिंडि मिक्चर नि मरुगुतुन्न वाटर लो वेसुकोनी బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి ఉండలు కట్టకుండా। ఇప్పుడు 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి। కొంచెం చిక్కపడేంత వరకు కూడా 2 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇది బాగా చిక్కపడిందండి। ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవాలి। ఈ బెల్లం కూడా బాగా కరిగేంత వరకు 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ బెల్లం బాగా మిక్స్ అయిందండి। ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు కూడా యాలకుల పౌడర్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ యాలకుల పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే తురిమిన కొబ్బరి 1/2 కప్పు వరకు వేసుకోవాలి। ఇప్పుడు ఇది కూడా 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ గోధుమ గంజి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి। ఇప్పుడు వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు। ఇప్పుడు ఈ గోధుమ గంజిని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఒక కప్పు తీసుకుంటే నీరసం తగ్గించి ఎంతో బలానిస్తుందండి। మరి 5-5 నిమిషాల్లో ఈ గోధుమ గంజిని తయారు చేయడం చూశారు కదా, మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।